ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్ ను సింగపూర్ మంత్రి ఈశ్వరన్ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తారు. 219 చదరపు కిలోమీటర్ల పరిధిలో క్యాపిటల్ సిటీకి ప్లాన్ అందజేస్తారు. మోటార్ వాహన రహిత కారిడార్లు, వాటర్వే, సైక్లింగ్ జోన్లు, హౌసింగ్, కమర్షియల్ జోన్లను మాస్టర్ ప్లాన్లో పేర్కొన్నారు. గ్రీన్ బెల్ట్ ఏరియాగా తాజా మాస్టర్ ప్లాన్ రూపొందించినట్టు తెలుస్తోంది. జూలై 15న సిట్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ అందజేయనున్నారు. రాజధానిలో ప్రభుత్వ భవనాల నిర్మాణ బాధ్యతను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేపట్టనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని మాస్టర్ ప్లాన్పై లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, సింగపూర్ ప్రభుత్వం అందజేసిన మాస్టర్ ప్లాన్లో ప్రత్యేకంగా పేర్కొన్న అంశాలేంటి? నిర్మాణానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ ఈ రోజు ఇస్తామని ఖచ్చితంగా చెప్పినటువంటి మాట నిలబెట్టుకుందని చెప్పుకోవచ్చు. సింగపూర్ ప్రభుత్వం ఈ రోజు 219 చదరపు కిలోమీటర్లకు సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించింది. అందులో భాగంగా ఈ రోజు ఉదయం 11 గంటల 30 నిమిషాల ప్రాంతాల వరకు దీనికి సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ని సింగపూర్ నుంచి వచ్చినటువంటి ప్రతినిధి బృందం సీఎం కప్పచెప్పడం జరిగింది. ఇందులో భాగంగా చూసుకుంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారము ఏదైతే రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులు ఉన్నారో వారి కోసం కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ జోన్స్ ఏర్పాటు చేయడానికి ప్రత్యేకంగా ఉన్నటువంటి ఇది చేసుకుంది. దాంతోపాటు అమరావతి నుంచి కూడా ప్రారంభమవుతుంది. కృష్ణానది రివర్ ఇలా ఉంటే మొత్తం రాజధాని క్యాపిటల్కి సంబంధించి 219 చదరపు కిలోమీటర్లకు సంబంధించినటువంటి ఈ పరిధిలో ఉన్నటువంటి యొక్క మాస్టర్ ప్లాన్ అంతా NH5ని అలాగే దుర్గగుడిని కలుపుతూ పాటు ఉన్నటువంటి మొత్తం అంతా దీంట్లో పెట్టింది. ఇక్కడ హైవేస్ కూడా వస్తున్నాయి, NH5, NH9 అలాగే NH5తో కూడినటువంటి ఇది, అలాగే సింగపూర్తో కూడిన ఇది ఎయిర్పోర్ట్కు సంబంధించిన వాటి కూడా ఈ మాస్టర్ ప్లాన్లో ఇవ్వడం చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే ఏదైతే మనం ముందు నుంచి చెప్పుకుంటున్నామో ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ ప్రాంతం అంతా కృష్ణానది ఒడ్డున అనుకుంటున్నట్టుగా, అంటే ఈ బ్లూ కలర్లో మనం చూడొచ్చు, ఇక్కడ మొత్తం అంతా మ్యాప్ వేయడం జరిగింది. కృష్ణానదిని ఆనుకున్నట్టుగా మొత్తం రాజధాని నిర్మాణం కొనసాగించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా మనకి ఈ మాస్టర్ ప్లాన్ ద్వారా స్పష్టమవుతుంది. ఇక్కడ చూస్తే అమరావతి ఏదైతే ప్రభుత్వం మొదటి నుంచి ఉందో, అమరావతి బౌద్ధరామం ఉందో, ఆ ప్రాంతం నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి కన్స్ట్రక్షన్ అంటే పీపీపీ మోడల్లో చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్విస్ ఛాలెంజ్ పద్ధతి ద్వారా ఒక మాస్టర్ డెవలపర్ని ఎంపిక చేసుకొని వాళ్ళ ద్వారా మొత్తం కన్స్ట్రక్షన్ చేపట్టాలని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే మొదట ఏదైతే ప్రభుత్వం భావిస్తుందో సీడ్ క్యాపిటల్, అంటే ఈ సీడ్ క్యాపిటల్ దాదాపు 12-15 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోనే రాజధానికి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయాలతో పాటు సచివాలయము, అసెంబ్లీ, దాంతోపాటు రాజ్భవన్ కూడా ఈ సీడ్ క్యాపిటల్లోనే ఉంటాయి. మిగతా ఈ సీడ్ క్యాపిటల్ దాటిన తర్వాత వచ్చినటువంటి వాటి అన్నిటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్విస్ ఛాలెంజ్ పద్ధతి ద్వారా ఎన్నుకున్నటువంటి డెవలపర్ సూచించినటువంటి కంపెనీలకు ఆయా ప్రాంతాల్లో భూములు ఇస్తుంది. దాదాపు 99 సంవత్సరాల వరకు లీజ్కి ఇవ్వబోతున్నటువంటి భూముల్లో డెవలప్ చేసిన తర్వాత ప్రభుత్వం ఎంవై కుదుర్చుకుంటుంది. దాని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అలాగే ప్రభుత్వం ఖర్చు లేకోకుండా బిల్డింగ్ నిర్మాణం జరుగుతాయని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇక తర్వాత రెండో ప్లాన్లోకి వెళ్తే ముఖ్యంగా ఇందులో కూడా కారిడార్లకు సంబంధించినటువంటి ప్లాన్ చెప్పింది. క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్లో భాగంగా రోడ్ అండ్ నెట్వర్క్ అండ్ స్ట్రాటజీ అనే దాంతో చెప్పింది. ఇది వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో, విదేశాల్లో ఉన్నటువంటి రోడ్లను తలదన్నేలాగా, అలాగే వాతావరణ కాలుష్యం కాకుండా ఉండడానికి కూడా రోడ్లు నిర్మించడానికి, ముఖ్యంగా ఏవైతే వాటర్ వేస్ ఉన్నాయో, అంటే పడవల ద్వారా కూడా కొన్ని ప్రాంతాలకు చేరుకునేదాకా, అంటే దీన్ని ఎగ్జాంపుల్గా మనం వెనీస్ పట్టణాన్ని తీసుకోవచ్చు. అక్కడ వెనీస్ పట్టణంలో పడవల ద్వారా ప్రయాణం జరుగుతుంది. దానివల్ల కూడా అది కూడా ఒక ఆప్షన్గా అనుకుంటుంది. వాటర్ వేస్, అలాగే వాకింగ్ వేస్ నడక ప్రాంతంలో, అంటే క్యాపిటల్ సీడ్ సిటీలో కానీ, సీడ్ క్యాపిటల్ సిటీలో కానీ, అలాగే క్యాపిటల్ సిటీ దాంట్లో కూడా వాకింగ్ వేస్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం అనుకుంది. దీంతోపాటు సైకిల్ బేగాన్స్, సైకిళ్ళకు సంబంధించినటువంటి, అంటే ఎక్కువగా పొల్యూషన్ కంట్రోల్ లేకుండా ఉన్నటువంటి ప్రాంతాలను కూడా జోన్లుగా తయారు చేయాలనుకుని ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఇచ్చినటువంటి దానిలో ఏదైతే ఉందో గ్రీన్ క్యాపిటల్, అంటే పర్యావరణం అనుకూలంగా ఉండేటువంటి క్యాపిటల్, ముఖ్యంగా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే రాజధాని ప్రాంతం కోసం ఎన్నుకున్నటువంటి 29 గ్రామాల్లో అధికంగా గ్రీన్ కారిడార్ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే పచ్చదనంగా ఉంటుందన్న ప్రాంతంలో అక్కడ గ్రీన్ కారిడార్ని ఏర్పాటు చేసి ఉద్యానవనాలని, అలాగే పార్కులను ఏర్పాటు చేయాలని కూడా అనుకుంది. ఈ మధ్యలోనే ఈ ప్రాంతం మధ్యలోనే దాదాపు 119 కిలోమీటర్ల మేర 119 కిలోమీటర్ల పది మేరలో
కూడా గ్రీన్ క్యాపిటల్ ఉంటుంది. రెండు వైపులా చెట్లు వచ్చేలాగానే అలాగే మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాంగిల్లో చూసుకుంటే కూడా క్రికెట్ స్టేడియం అలాగే గోల్ఫ్ స్టేడియంతో పాటు ఐటీ అండ్ నాన్ ఐటీకి సంబంధించి సెజ్జ్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది. అలాగే పొల్యూషన్ కంట్రోల్ రహితంగా ఉండేటువంటి ఇండస్ట్రీస్కి కూడా కొంచెం ఎక్కువ స్థానం కల్పించేలా కూడా ఆంధ్రప్రదేశ్ భావిస్తుంది. అయితే ఈరోజు సింగపూర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే మాస్టర్ ప్లాన్ ఉందో, 219 చదరపు కిలోమీటర్ల మాస్టర్ ప్లాన్ ఉందో, ఆ మాస్టర్ ప్లాన్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని సూచనలు చేయడం జరిగింది. సో ఓవరాల్గా చూస్తే దీనికి సంబంధించి మరి కాసేపట్లో 5 గంటలకి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పెద్దలు ఇద్దరు కూడా మాస్టర్ ప్లాన్ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని ప్రజలకు వివరించబోతున్నారు. థ్యాంక్ యూ దినకర్.